గోదావరి. వేదంలా ఘోషిస్తూ, అమరనాదంలా నినదిస్తూ, తన పుణ్య జలాలతో భక్తుల పాపాలను తొలగిస్తూ సాగుతున్న జీవనది. నాసికా త్ర్యంబకంలో జన్మించి ఈ గోదావరి మండలంలో 7 పాయలుగా విడివడి సప్తర్షుల నామాలతో ప్రవహిస్తూ పుడమిని పరవశింపచేస్తోంది. ఆ 7 పాయలలో ఒకటి ఈ వైనతేయ నది. ఈ తీర సౌందర్యానికి మురిసిన 7 కొండలవాడు ఇక్కడ బాలుడై అవతరించాడు, భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అప్పన్నపల్లె రేవులో దిగి గ్రామంలోకి అడుగు పెట్టగానే అందమైన ఈ ఆలయం అగుపడుతుంది. 3 అంతస్తుల ముచ్చటైన గాలిగోపురం 7 సువర్ణవర్ణ కలశాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం దాటగానే చక్కటి ధ్వజస్తంభం సమున్నతంగా కనిపిస్తుంది. వీచే గాలిలో తేలివచ్చే శ్రీనివాస లీలాగానాలకు లయబద్ధంగా ఈ ధ్వజస్తంభ చిరుగంటలు సవ్వడి చేస్తున్నాయి. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని అలవోకగా ప్రసాదించే పావనమైన కోవెల ఈ అప్పన్నపల్లె ఆలయం. ఆధునిక శిల్పకళకు ఆలవాలమై అందాలు చిందే అపురూప చిత్రాలకు కేంద్రమై అలరారుతున్న ఈ ఆలయంపై శిల్పకళ చూడముచ్చటైనది. ఆలయ మండపంపై సజీవములా అన్నట్లు భ్రమ కలిగించే ఈ శిల్పాలు ఈనాటికి తరగని శిల్పకళకు ఆనవాళ్లు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న ఈ పెద్ద గంట వీక్షకులను అబ్బురపరుస్తుంది. ఈ గంటపై నగిషీలు, దేవతామూర్తుల శిల్పాలు అద్భుతంగా చిత్రీకరించారు. కర్తవ్య విముఖుడైన అర్జునునికి గీతను బోధించి కార్యోన్ముఖుణ్ణి చేస్తున్న శ్రీకృష్ణుడు, యుద్ధరంగంలో జరిగిన ఆ సంఘటనను అద్భుతంగా ఇక్కడ శిల్పించిన ఆ శిల్పి అభినందనీయుడు, వాల్మీకంలో దాగి ఉన్న శ్రీనివాసునికి క్షీరాన్ని ఇస్తున్న గోవు, ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును, ఆయనను సేవిస్తున్న శ్రీ మహాలక్ష్మిని, నారద, తుంబుర, గరుత్మంతాది మహాభక్తులను ఇక్కడే శిల్పకళా రూపాలలో మనం దర్శించుకోవచ్చు. స్వామివారి విమాన గోపురంపై పార్వతీ పరమేశ్వరులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామిని, సరస్వతి, బ్రహ్మలను అందంగా శిల్పించారు. అందమైన ఈ కోవెలలో అమరి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య మంగళమూర్తి అదిగో దర్శించండి. శ్రీ బాలబాలాజీ ఆలయంలోని మూలమూర్తి చెంత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారి ఉత్సవమూర్తులను వీక్షించవచ్చు. ఈ బాలబాలాజీ ఆలయాన్ని 1991 సంవత్సరంలో జ్యేష్ఠ మాస ఏకాదశి నాడు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. ప్రతి జ్యేష్ఠ మాసంలోనూ ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పన్నపల్లె గ్రామంలో కొబ్బరికాయల వ్యాపారం చేసే రామస్వామి అనే భక్తునికి ఈ ప్రదేశంలో స్వామివారు సాక్షాత్కరించినట్లు స్థానికుల కథనం. అప్పుడు ఆయన తన దుకాణంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాలలోని భక్తులు తండోపతండాలుగా ఇక్కడకు వచ్చి స్వామివారి మూలమూర్తిని దర్శించుకునేవారు. శ్రీ బాలబాలాజీ వారి గర్భాలయానికి ప్రక్కనే ఉన్న ఈ ఆలయం శ్రీ పద్మావతీదేవిది. శ్రీవారి పట్టపురాణి ఈ క్షేత్రంలో పద్మాసనియై పద్మాలను ధరించి వరదాభయ ముద్రలో దర్శనమిస్తోంది.
సదాదేవి సన్నిధి. మానవ కాంతగా జన్మించి తన కాత్యాయని వ్రతంతో శ్రీవారి మనస్సు దోచుకున్న మహనీయురాలు, పరమాత్ముని పరిణయమాడిన పరమ పునీత. ఆ తల్లి ఈ ఆలయంలో అర్చారూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తోంది. పాత క్రొత్త దేవాలయాలతో ఈ అప్పన్నపల్లి గ్రామం కోనసీమలోనే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసికెక్కింది. ఆపద మృక్కులవానికి తలనీలాలు సమర్పించే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. తిరుమలలో లాగే ఇక్కడ కూడా నిత్యాన్న ప్రసాద వినియోగాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రితులందరికీ ఇహపర శ్రేయస్సును ప్రసాదించే ఈ బాలబాలాజీ దర్శనం మరపురాని మధురానుభూతి.